సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు మరి ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా మరి పెద్దైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన నియోజకవర్గాన్ని పిచ్చేశాడు కాబట్టి ఆయన్ని మనం అభినందించాలా అభిమానించాలా గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ మండల అధ్యక్షులకు పట్టణ అధ్యక్షులకు అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అందరిపై ఒకే ధ్యేయం, ఆ ధ్యేయం ఏంటంటే ఇటీవల కౌరవ సభలో కౌరవల సభ లాంటి శాసనసభలో 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని తోలనాడడం దూషించడం ఆయన కలత చెంది ఈ కౌరవ సభ లాంటి శాసనసభకి మీదట రాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను తిరిగి వస్తానని చెప్పిన ఒక మాట చెప్పి వచ్చేదే ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగుదేశం కార్యకర్తలు అందరిని కూడా కదిలించేసింది కన్నీరు పెట్టించింది. కూడా ఒకే శబ్దం చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము అవిశ్రాంతంగా పోరాడతామని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రమాణం చేస్తాం. మా శక్తి వంచన లేకుండా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మేము మరి పనిచేస్తాం, ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము పోరాడతాం. ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని మరి బంగాళాఖాతంలో కలిపే వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము విశ్వసించమని చెప్పని మేము ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం.